రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్న బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావుకు ఘనంగా స్వాగతం పలికారు రాజధాని రైతులు. గతంలో రాజధాని ప్రాంత రైతులు రాజధాని రైతులకు జరుగుతున్న రాజధానిపై జరుగుతున్న అన్యాయంపై ఢిల్లీలో తన దృష్టికి తీసుకురావడంతో రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పర్యటనకు వచ్చిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు రాజధాని రైతులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం, గుంటూరు జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వడ్డీకి తెచ్చి కట్టాం, వడ్డీ 10 రూపాయలకు లక్షకి 2 లక్షలు వడ్డీ అయింది. ఆ వడ్డీ కట్టలేకపోతున్నాము. అద్దె 1000 రూపాయలు అద్దె, నాదెంత చిన్న రూము, 1000 రూపాయలు అద్దె కట్టలేకపోతున్నాను. పనులు లేవు. మరి ఇదంతా నిర్ణయం చేసింది అయ్యారా? నేను అడిగాను చంద్రబాబు నాయుడు గారు ఎంతో బాగా కట్టారంటే ఈ బీజేపీ వాళ్ళే అన్నారు. అక్కడ వాళ్ళు ఇచ్చి ప్రకటించారు అంటే వివరాలు చెప్పమ్మా. ఇచ్చారా ఇది? ఎవరిది? ఈ గవర్నమెంట్ వచ్చాక ఇచ్చిందా? ఇంతకు ముందు మీకు అలాట్మెంట్ అయ్యిందా? అదే కొనసాగిచ్చారు. గతంలో అలాట్మెంట్ ఇచ్చిన వాళ్ళకి ఎవరికి వెనక్కి తీసుకోలేదు కదా. మీకు మళ్ళీ కొత్త కాగితం ఏమైనా ఇచ్చారా? ఇచ్చారు ఒకటి. కాబట్టి ఇల్లు మార్చి, ఇల్లే ఓనర్షిప్ మార్చలేదు కదా. ఓకే, మీలో ఎవరన్నా అందరూ 1 లక్ష రూపాయలు కట్టారా? కొంతమంది 50 వేలు కట్టారండి, కొంతమంది 1 లక్ష కట్టారు, కొంతమంది 500 వేలు కట్టారు. మీరంతా ఈ రాజకీయ ఉన్న వాళ్ళు మీకు ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఎప్పటికి ఇస్తామని చెప్తున్నారు? ఎప్పుడు వస్తాయో చెప్పండి. మీకు మిగతా ఇది 300 గజాల ఎవరైనా ఉన్నారా ఇందులో? డబ్బులు ఏం కట్టకుండా తీసుకున్నట్టు 300 గజాల చదరపు అడుగుల లోపలైతే, 300 చదరపు అడుగుల లోపలైతే రూపాయి కట్టించుకోకుండా ఇస్తామని ఈ ప్రభుత్వం గొప్పగా అనౌన్స్ చేసింది. సో మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగారా? తర్వాత మళ్ళీ మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలా? ఖచ్చితంగా ఈ టిక్కో ఇది నువ్వు చెప్పినట్టమ్మా, ఇది గతంలో ఇది కేంద్ర ప్రభుత్వ పథకంతో నిర్మించింది. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. నిజం చెప్పాలంటే మిగతా ప్రాంతాల కంటే కొంచెం డెవలప్మెంట్ ఇక్కడ ఎక్కువ అయ్యింది. చాలా తక్కువ ఖర్చు పెడితే వీటిని వాడకంలోకి తెచ్చే అవకాశం ఉన్నది. ఖచ్చితంగా ఈ టెడ్కో రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ళని అన్నింటినీ కూడా వెంటనే అప్పజెప్పాలని చెప్పి మేము అనేక సార్లు పార్లమెంట్లో కూడా నేను ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఈరోజు స్వయంగా పరిశీలించాం కనుక దీనిపై కూడా ప్రత్యేకంగా అమరావతిలో ఉన్నటువంటి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి టెడ్కో గృహాల్ని వెంటనే వాడకంలోకి తీసుకురావాలి అని చెప్పి గట్టిగా ప్రభుత్వంపై ప్రెషర్ తీసుకొస్తాం. ఇది ఒక ఫోటో కాపీ తీసుకుంటే చూడండి, ఇక్కడ ఫోటోలు అయితే ఎంచుకుంటున్నారు.